హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోతున్న పుస్తకం జో గిరార్డ్ రాసిన హౌ టు సెల్ ఎనీథింగ్ టు ఎనీవన్, ఏ వస్తువునైనా ఎవరికైనా ఎలా అమ్మాలి. ప్రతి వస్తువు అమ్మకాలకు సంబంధించిన రహస్యాలను ఈ పుస్తకంలో రచయిత వివరించాడు. ఫ్రెండ్స్, సీక్రెట్స్ ఆఫ్ సెల్లింగ్ ఎనీథింగ్ టు ఎనీవన్. నెంబర్ వన్, ఆల్ ఇండివిజువల్స్ సీక్ హ్యాపీనెస్. ప్రతి ఒక్కరికి వారు ఆనందంగా ఉండడమే కావాలి. వారు ఏ వస్తువు కొనాలన్నా, దానికోసం నిర్ణయం తీసుకోవాలన్నా, అది వాళ్ళకి దీర్ఘకాలిక సంతోషం లేదా స్వల్పకాలిక సంతోషాన్ని అందించాలి. అంటే లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ ఆర్ షార్ట్ టర్మ్ హ్యాపీనెస్ని అందించాలండి. నెక్స్ట్, హ్యాపీనెస్ ఈజ్ రిలేటివ్. ఒకరికి ఆనందాన్ని ఇచ్చే వస్తువు ఇంకొకరికి అదే ఆనందాన్ని ఇవ్వకపోవచ్చు. అలాగే ఒకరికి నచ్చిన వస్తువు ఇంకొకరికి నచ్చకపోవచ్చు. అది వాళ్ళ వ్యక్తిగత ఆసక్తులపై ఆధారపడి ఉంటుంది. కావున వస్తువు అమ్మేవారు దాన్ని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్. చాలామంది దగ్గర తక్కువ సమయం లేదా తక్కువ డబ్బు ఉంటుందండి. కనుక ముందు వారికి విలువనిచ్చే వస్తువులకి ఎక్కువగా వాళ్ళు ప్రాధాన్యం ఇస్తారు. వాళ్ళు ఇచ్చే విలువ వాళ్ళ జీవితానుభవం దృష్ట్యా లేదా వాళ్ళ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, వాళ్ళ జ్ఞానం దృష్ట్యా, వాళ్ళ గత కొనుగోళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి దృష్ట్యా, లేదంటే వారి ఉద్యోగం దృష్ట్యా, లేదంటే వారికి అత్యవసరమైన వస్తువుల దృష్ట్యా, అలాగే వారి కుటుంబ స్థితిగతుల దృష్ట్యా వాళ్ళు ఇచ్చే విలువ మారిపోతూ ఉంటుంది. పై వాటిని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కొనుగోలు చేస్తారు. నెక్స్ట్, ఫస్ట్ లిజన్. ఏదైనా వస్తువును మీరు అమ్మాలనుకున్నప్పుడు ముందు కస్టమర్స్ ఏమి కావాలనుకుంటున్నారో, వారు చెప్తున్న సమస్యలు కోరికలు వేటికి విలువ ఇస్తున్నారో తెలుసుకోవాలి. అంటే ముందు మీరు వినాలి. వారి పూర్వపు కొనుగోళ్ళలో ఏవైనా కోల్పోయారా అని మీరు ప్రశ్నలు అడిగి తెలుసుకోవాలి. నెక్స్ట్, సమ్మరైజ్. అలా కస్టమర్స్ నుంచి తెలుసుకున్న కోరికలను సమస్యలను ఆధారంగా ముందు వారి సమస్యలను ఒప్పుకొని వారికి ఎలాంటి వస్తువు కావాలో మీరు వారికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. నెక్స్ట్, ప్రజెంట్ యువర్ ప్రొడక్ట్. కస్టమర్ ఆసక్తులను తెలుసుకోవాలి. వాటికి తగ్గట్లుగా మీరు అమ్మే వస్తువుని పరిచయం చేయాలి. అంతేగాని అనవసరమైన సంభాషణలను వారితో సాగించకూడదు. నెక్స్ట్, ఆన్సర్ క్వశ్చన్స్. తరువాత కస్టమర్స్కి వచ్చే సందేహాలను నివృత్తి చేసి వారి ప్రశ్నలకు మీరు ఓపికగా సమాధానం చెప్పాలి. నెక్స్ట్, లిసన్ అగ్రీ సజెస్ట్. కస్టమర్ మాట్లాడుతున్నప్పుడు అడ్డుపడకూడదు. మీరు మాట్లాడే మాటలు కూడా వారికి సంతృప్తికరంగా అనిపించాలి. వారి సమస్యలు ప్రశ్నలు వినండి, అవి నిజమని ఒప్పుకోండి. వాటిని మీరు అమ్మే వస్తువు ఎలా తీరుస్తుందో వాళ్ళకి వివరించండి. నెక్స్ట్, క్లోజింగ్ సేల్స్. కస్టమర్స్ని సంతృప్తిపరిచాక ఆ వస్తువుని కొనమని అడగండి. అంటే దాని మీద ఏమైనా స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ ఏమన్నా ఉంటే వాళ్ళకి చెప్పండి. లేదా ఆ వస్తువులు చాలా తక్కువగా ఉన్నాయని, ఇప్పుడు కొనకపోతే తర్వాత దొరకకపోవచ్చని వాళ్ళకు వివరించేలా చెప్పండి. ఇక ఫైనల్గా, నాట్ ఎవ్రీ సేల్ ఈజ్ రైట్ ఫిట్. కొన్నిసార్లు వారికి కావలసిన వస్తువు మీ దగ్గర లేనప్పుడు మీరు చాలా నిజాయితీగా ఉండాలి. వారికి ఆ వస్తువు దొరికే చోటుకి వారిని పంపాలి. అలా పంపినప్పుడు తరువాత ఇతర వస్తువులు వారికి ఏమన్నా కావాల్సి వచ్చినప్పుడు కొనుగోలు చేయడానికి వారు ముందు మీ దగ్గరికే వస్తారు. అలాగే ఎవరికైనా ఏదైనా అమ్మేటప్పుడు మూడు శాస్త్రీయమైన వాస్తవమైన పద్ధతులను కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అవేంటంటే 4 P's ఆఫ్ సెల్లింగ్. 4 P's లో ఫస్ట్ P స్టాండ్స్ ఫర్ ప్రామిస్. అంటే అది నమ్మకాన్ని సూచిస్తుంది. మీరు కస్టమర్స్ అవసరాలను తీర్చి వారి నమ్మకాన్ని విశ్వాసాన్ని గెలుచుకుంటే మీరు ఏ వస్తువునైనా సులువుగా అమ్మగలుగుతారు ఫ్రెండ్స్. నెక్స్ట్, పిక్చర్ క్రియేటివ్. మీరు ఏ వస్తువునైనా అమ్ముతున్నప్పుడు చాలా సృజనాత్మకంగా వ్యవహరించాలి. అంటే దేన్నైనా అమ్ముతున్నప్పుడు మీరు ధైర్యంతో విశ్వాసంతో ఎటువంటి భయం టెన్షన్ లేకుండా ఉండాలంటే మీ మనసులో ఏ వస్తువునైతే అమ్మాలనుకుంటున్నారో ఆ బొమ్మని వాటి ఉపయోగాల్ని ముందుగా వేసుకొని కస్టమర్స్కి అమ్మజొప్పాలి. కస్టమర్స్ మీ భావోద్వేగాలకు అనుగుణంగా కూడా వస్తువులు కొంటూ ఉంటారు. కావున వారి దృష్టిలో మీ వద్ద నుండి కొనే వస్తువు అద్భుతమైనది అన్నట్లు చెప్పాలి. అయితే ఆ చెప్పే విధానం వాస్తవంగా ఉండాలి. అంటే రియాలిటీకి దగ్గరగా ఉండాలి, మరీ ఎక్కువ చెప్పకూడదు. నెక్స్ట్, ప్రూఫ్. పై పద్ధతిని ఉపయోగించి మీరు వస్తువు అమ్మినప్పుడు దాన్ని ఒక ఆధారంగా తీసుకోండి. అయితే మీరు అమ్మే వస్తువు నిజంగా వాళ్ళు అవసరాన్ని తీరుస్తుందా, ఉపయోగపడుతుందా అని ముందు మీరు తెలుసుకోవాలి. ఉదాహరణకి చూడండి, చాలా వాణిజ్య ప్రకటనలో ఆ వస్తువును ఉపయోగించడం వల్ల ఈ లాభాలు కలుగుతాయి, ఈ సమస్యలు తీరుతాయి అని కస్టమర్స్ చెప్తున్నట్టు చెప్తారు కదా. నెక్స్ట్, పుష్ ఆర్ పిచ్. మీరు ఏ విధంగా అమ్మే వస్తువుని పరిచయం చేస్తున్నారు. ఉదాహరణకి స్కేర్ సిటీ అనే ఒక పద్ధతి ద్వారా కొంతమంది ఆ వస్తువును అమ్ము చూపుతారు. అంటే చాలా తక్కువ స్టాక్స్ ఉన్నాయి, ఇప్పుడు కొంటే మాత్రమే ఆ వస్తువు మీకు దొరుకుతుంది. అలాగే చాలా ఆన్లైన్ సేల్స్లో అవుట్ ఆఫ్ స్టాక్స్, లెస్ స్టాక్స్, స్పెషల్ ఆఫర్ అని కొత్త కొత్త పదాలతో మిమ్మల్ని ఆకర్షిస్తూ కంగారు పెట్టించి కొనిపిస్తారు చూడండి. నెక్స్ట్, సోషల్ ప్రూఫ్. ఎక్కువ మంది ఆ వస్తువును ఉపయోగించే కొద్దీ చాలామంది
దాన్ని వారి వద్ద చూసి ఆ వస్తువును కొంటూ ఉంటారు. అలాగే ఉపయోగించేవారు చాలా గొప్ప సెలబ్రిటీస్ అయ్యే కొద్దీ ఆ వస్తువుకి ఇంకా డిమాండ్ ఏర్పడుతుంది. నెక్స్ట్, పారాడాక్స్ ఆఫ్ చాయిస్. మీరు ఎక్కువ చాయిసెస్ అంటే రకరకాల వస్తువుల్ని మీ కస్టమర్స్కి చూపించారనుకోండి, అవి చూపించే కొద్దీ వారు కన్ఫ్యూషన్కి గురై అసలు కొనాలా వద్దా అనే సందేహానికి వచ్చేస్తారు. కావున మరీ ఎక్కువ ఆప్షన్స్, చాయిసెస్, రకరకాల వస్తువుల్ని చూపించిన అవసరం లేదు. వన్ కాల్ టు యాక్షన్, నాట్ మోర్ దాన్ 3 అనే సూత్రాన్ని అనుసరించండి. అలాగే ఇంకో పద్ధతి ఏంటంటే 4 P's ఆఫ్ మార్కెటింగ్. ఇందులో ఫస్ట్ P దేని సూచిస్తుందంటే ప్రొడక్ట్. మీరు చాలా ఉపయోగకరమైన గొప్ప వస్తువుని అమ్మదలుచుకున్నా అది అవసరం లేని వాళ్లకు మీరు ఎంత ప్రయత్నించినా దాన్ని అమ్మలేరు అని గుర్తుంచుకోండి. ఉదాహరణకి బాగా జుట్టు ఒత్తుగా ఉన్న వాళ్ళకి జుట్టు పెరిగే క్రీమ్ని మీరు అమ్మలేరు కదా, అలాగే ముసలి వాళ్ళకి హై హీల్స్ చెప్పగలసిన మీరు అమ్మగలరా? అలా అసలు ఆ వస్తువు వాళ్ళకి అవసరమా కాదా అనే విషయాన్ని ముందు తెలుసుకోండి. నెక్స్ట్ P స్టాండ్స్ ఫర్ ప్రైస్. ఇది కొంతమంది మీరు అమ్మే వస్తువు ఎక్కువ ధర ఉంది అని చాలామంది కస్టమర్స్ దాన్ని కొనరండి, లేదా ఇంకొంతమంది కస్టమర్స్ మీరు చెప్పే ధర కనుక చాలా తక్కువ ఉంటే ఆ వస్తువు చీప్ వస్తువుగా భావించి దాన్ని కొనకుండా ఉంటారు. కావున వస్తువుకి రైట్ ప్రైస్ని ఎంపిక చేసి చెప్పడం చాలా ముఖ్యమైనది. నెక్స్ట్, ప్లేస్మెంట్. ఎవరైనా మీరు అమ్మే వస్తువుని ఎక్కడి నుంచి కొనుగోలు చేయాలి, మీ షాప్కు వచ్చి కొనుక్కోవాలా, ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే వారి ఇంటికే మీరు పంపిస్తారా అన్నది ముందు మీరు కస్టమర్స్కి తెలియజేయాలి. ఇక ఆఖరిగా ప్రమోషన్. మీ వస్తువుల్ని అవసరం ఉన్న వ్యక్తులకి మీరు ఎలా అందిస్తున్నారు, అంటే మీరు అమ్మే వస్తువు ఉన్న చోటు వాళ్ళకి ఎలా తెలియజేస్తున్నారు, అంటే మీ వస్తువుని ఎలా ప్రచారం చేస్తున్నారు, ఏ విధంగా అందరికీ మీ వస్తువు ప్రాముఖ్యతను, ఆ వస్తువు దొరికే ప్రదేశాన్ని తెలియజేస్తున్నారు, అంటే ఫేస్బుక్లో యాడ్స్ ఇవ్వడం ద్వారానా, లేదంటే పాంప్లెట్స్ ద్వారానా, లేదంటే ఒక ఆటోలో ఒక మైక్ ద్వారానా, లేదంటే కట్అవుట్ హోల్డింగ్స్ ద్వారానా, లేదంటే వెబ్సైట్ ద్వారానా, ఈ విధంగా దేని ద్వారా అయినా సరే ముందు మీ వస్తువుని అందరికీ తెలియజేస్తే ఆ అవసరంలో ఉన్న వ్యక్తి ఆ ప్రకటనలు చూసి వస్తువు కొనడానికి వస్తాడు ఫ్రెండ్స్. ఇక ఆఖరి పద్ధతి ఏంటంటే AIDA మెథడ్ అండి. ఇవి నార్మల్ కస్టమర్స్ని మీ రెగ్యులర్ కస్టమర్స్గా మారుస్తుంది ఈ పద్ధతి. అందులో ఫస్ట్ A స్టాండ్స్ ఫర్ అవేర్నెస్. అంటే మీ కస్టమర్స్ యొక్క అటెన్షన్ గ్రాప్ చేయాలి. అంటే పైన చెప్పిన యాడ్స్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ, లేదంటే పాంప్లెట్స్ ద్వారా కానీ, ఇతరత్ర పద్ధతుల ద్వారా ముందు ఆ వస్తువులు అమ్మే ప్రదేశాన్ని, ఆ వస్తువులు పై ఉన్న స్పెషల్ డిస్కౌంట్స్ని, ఆఫర్స్ని యాంకరింగ్ ద్వారా మీరు ఇతరులకి తెలియజేయాలి. నెక్స్ట్, ఇంట్రెస్ట్. మీరు అమ్మే వస్తువు పట్ల, వాటి ఉపయోగాలని తెలియజేయడం పట్ల మీరు చాలా ఆసక్తిని కలిగి ఉండాలి. అలాగే కస్టమర్స్లో కూడా ఆసక్తిని కలిగించాలి. అంటే ఆ వస్తువు ఈ ఉపయోగాన్ని తీరుస్తుంది లేదా ఈ సమస్యను తగ్గిస్తుంది అని మీరు కస్టమర్స్ని కన్విన్స్ చేయగలగాలి. నెక్స్ట్, డిజైర్స్. మీరు ఎంతో ప్రొఫెషనల్గా ఆ వస్తువు యొక్క స్పెసిఫికేషన్స్, బెనిఫిట్స్ చెప్పినా కొంతమంది కస్టమర్స్ కొనకపోవచ్చండి, వాళ్ళకు అర్థం కాదు. అందుకనే ఆ వస్తువు యొక్క గొప్పతనాన్ని, అది ఎలా ఉపయోగపడుతుందో, ఎలా వాళ్ళు డిజైర్స్ అంటే కోరికలను తీరుస్తుందో మీరు చాలా సులభమైన భాషలో వాళ్ళకి చెప్పగలగాలి. ఉదాహరణకి చూడండి, టీవీలు చాలా పెద్దవిగా ఉన్నా సరే వాటి స్పెసిఫికేషన్స్ గురించి మరీ పెద్దవిగా ఉన్నాయని ఏ యాడ్లను చూపించరండి. వాటి డిస్ప్లే గొప్పతనం గురించి చెప్తారు. అంటే మీరు టీవీలో సింహాన్ని చూస్తే మీ పక్కనే ఉన్నట్లు మీకు భ్రమ కలుగుతుంది అన్నట్లు చూపిస్తారు. నెక్స్ట్, A స్టాండ్స్ ఫర్ యాక్షన్. ఇలా మిగిలిన పద్ధతులు అన్నింటినీ ఉపయోగించి వారి డౌట్స్, ఆబ్జెక్షన్స్ అంటే వారి ప్రశ్నలను అన్నిటినీ కూడా మీరు సమాధానాలు ఇచ్చి చివరిగా ఆ వస్తువుల్ని వారి చేత కొనుగోలు చేసేలా చేయాలి. అలాగే రచయిత, దెర్ ఇస్ ఎ హెల్ ఇన్ మిడిల్ దెర్ ఆర్ అబ్జెక్షన్స్ అండ్ ఆఫ్టర్ దెర్ ఇస్ ఎ హెవెన్ అని చెప్పారండి ఈ పుస్తకంలో. అంటే ఏంటంటే రచయిత ముందు మీ కస్టమర్స్ యొక్క సమస్యలను తెలుసుకోవాలి, ఈ యొక్క వస్తువు ఆ సమస్యలను తీరుస్తుంది అని వాళ్ళను కన్విన్స్ చేయగలగాలి, వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పాలి. తరువాత హెవెన్, అంటే ఈ వస్తువు కొనడం వల్ల వారికి కలిగే అద్భుతమైన ఉపయోగాలు ఏంటి, బెనిఫిట్స్ని వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఒకవేళ ఇన్ని చెప్పినా సరే వాళ్ళకి ఏమైనా సందేహాలు, అబ్జెక్షన్స్ ఉంటే వాటిని మీరు తీర్చాలి. ఇలా రచయిత అనేక పద్ధతులని ఈ పుస్తకంలో ఉదాహరణతో వివరించాడు ఫ్రెండ్స్, మీరు ఒకసారి చదవండి. ఇప్పుడే కనుక మీరు మన ఛానల్ని చూస్తుంటే యూట్యూబ్లో ఇన్స్పైర్ ఫ్రమ్ బుక్స్ అని సెర్చ్ చేస్తే మన ఛానల్ వస్తుంది ఫ్రెండ్స్. మనది చాలా చిన్న ఛానల్ కావున మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా దయచేసి మీరు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి పుస్తకాలు మీకు ఇంకా వీడియోలో కావాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.